dental cleaning, scaling or oral prophylaxis. పళ్ళు శుభ్రం చేయించుకోవడం అది ఎంతవరకు అవసరం, ఏ వయసు వాళ్ళు దాన్ని చేయించుకోవాలి, ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి, డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు జనరల్గా అందరికీ ఉండే భయం కానీ వాటి అపోహలు కానీ వాటి గురించి మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ అనుష, నేను సీనియర్ రెసిడెంట్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను పార్థ డెంటల్ గుంటూరు బ్రాంచ్లో. గుంటూరు కొత్తపేట బ్రాంచ్లో వర్క్ చేస్తున్నానండి. పార్థ డెంటల్ మొత్తం 107 బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటకలో కలిపి. నిన్న 106 బ్రాంచెస్ అని చెప్పాను కదా, సో ఈరోజు మేము 107 బ్రాంచెస్ అవ్వడం జరిగింది. సో పార్థ డెంటల్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డెంటల్ చైన్గా చెప్పుకోవచ్చు. డెంటల్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం కోసం అందరూ కూడా రోజు ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుందండి. అందులో భాగంగా మనం ఈరోజు డెంటల్ క్లీనింగ్ గురించి మాట్లాడుకుందాం. డెంటల్ క్లీనింగ్ అనగానే చాలామందికి ఎన్నో రకాల అనుమానాలు ఉంటాయి. జనరల్గా అడిగే కొన్ని డౌట్స్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. క్లీనింగ్ అనేది సజెస్ట్ చేయగానే ఇనానల్ పోతుందేమో, జనరల్గా ఉండే అపోహల్లో మొదటిగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ మంది పేషెంట్స్ ఇనామిల్ పోతుంది, అది నిజంగా సేఫేనా డెంటల్ క్లీనింగ్ అనేది అని చాలా రకాల అనుమానాలు ఉంటాయి. డెంటల్ క్లీనింగ్ అనేది అబ్సల్యూట్లీ సేఫ్ అండి. స్కేలర్స్ అని ఉంటాయి, అవి వచ్చేసి అవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి, అల్ట్రాసోనిక్ స్కేలర్స్ అంటారు. వాటి నుంచి వచ్చే వైబ్రేషన్స్తోనే పంట మీద ఉండే డిపాజిట్స్ అనేవి కంప్లీట్గా డిస్లోజ్ అయిపోతూ ఉంటాయి. దాని వాటికి ఎటువంటి కటింగ్ యాక్షన్ ఉండదు. సో మీ ఇనామిల్ అనేది కంప్లీట్గా సేఫ్. ఇంకా నోరు శుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా అవసరం కదా. మనం తినే తిండి కానీ అంత క్లీన్గా ఉండాలి అనుకుంటాం, అట్లనే డర్టీగా ఉన్న నోరుతో తినడం కూడా అంతే తప్పు. సో నోరు క్లీన్గా ఉంచుకోవాలంటే మనకున్న ఏకైక ప్రొసీజర్ వచ్చేసి ప్రొఫెషనల్ క్లీనింగ్ అనేది చేయించుకుంటూ ఉండాలి. అది ఎన్నిసార్లు చేయించుకోవాలి అంటే జనరల్గా ఇయర్లీ వన్స్ చేయించుకోవచ్చు. కొంతమందికి వచ్చేసి పేషెంట్ కండిషన్ని బట్టి ఉంటుంది. కొంతమంది చిగుళ్ళ డిసీజ్ ఉన్న వాళ్ళు వన్స్ ఇన్ 4 మంత్స్ చేయించుకోవాల్సి ఉంటుంది, కొంతమంది వన్స్ ఇన్ 6 మంత్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది అకార్డింగ్ టు ఇండివిజువల్ ఉంటుందన్నమాట దాని యొక్క నీడ్ వచ్చేసి. సో మీరు డెంటిస్ట్ విజిట్కి వెళ్ళినప్పుడు మీరు అందులో ఏ కోవక్ చెందుతారో తెలుసుకోవాలి. మీరు ఎన్ని రోజులకు ఒకసారి క్లీనింగ్ అనేది చేయించుకుంటే మీకు సరిపోతుందో మిమ్మల్ని డెంటిస్ట్ ఎగ్జామిన్ చేసినప్పుడు చెప్తారు. నెక్స్ట్ అడిగేది ఏంటంటే పళ్ళు జుమ్మంటాయి ఏమో. క్లీనింగ్ తర్వాతే మాకు సెన్సిటివిటీ అనేది బాగా పెరిగింది, పళ్ళు అరిగిపోవడం వల్లే జుమ్మలు లాగుతున్నాయి, ఇట్లాంటి అనుమానాలు ఉంటాయి. సెన్సిటివిటీ అనేది రెగ్యులర్గా క్లీన్ చేయించుకునే వాళ్ళకి చాలా మైల్డ్ ఆర్ మినిమల్ ఉంటుంది, మినిమం సెన్సిటివిటీ ఉంటుంది. చాలా రోజుల తర్వాత వచ్చి క్లీన్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా సెన్సిటివిటీ అనేది టెంపరరీగా ఉంటుంది. అది తగ్గించడానికి మీకు డీసెన్సిటైజేషన్ టూత్పేస్ట్లని అవి అడ్వైజ్ చేస్తారు. ఎన్ని రోజులు వాడాలో డెంటిస్ట్ అడ్వైజ్ చేస్తారు. సెన్సిటివిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది వచ్చేసి కామన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కంప్లీట్గా టెంపరీ అన్నమాట, కొద్ది కాలంలో కొద్ది రోజులకే నార్మల్గా అయిపోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే చిగుళ్ళు పాడైపోతాయి క్లీనింగ్ చేయించుకుంటే అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. లేదా చిగుళ్ళ నుంచి మీరు క్లీనింగ్ చేసేటప్పుడు రక్తం ఎక్కువగా వస్తుంది, మా రక్తం పోతుంది, అట్లాంటి డౌట్స్ అనుమానాలు ఉంటూ ఉంటాయి. జనరల్గా రక్తం అనేది అందరికీ కూడా ఎక్కువగా రావడం అనేది జరగదు. మీకు ఆల్రెడీ ఫామ్ అయిన గార పాచి వల్ల చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది. చిగుళ్ళ వాపులు ఉన్న వాళ్ళకి అంటే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అక్కడ, చిగుళ్ళ వాపులు అట్లా ఉన్న వాళ్ళకి మాత్రం రక్తం కొంచెం ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చి సెగ్మెంట్ వైజ్ చేస్తారు. సో దట్ బ్లడ్ అనేది అంత ఎక్కువగా పోయే అవకాశం ఏం లేదు. అక్కడ మీకు చిగుళ్ళ వాపులు ఏర్పడిందే మీకు ఈ బ్యాక్టీరియా నుంచి వచ్చిన
ఒక ఇరిటేషన్ వల్ల మీకు చిగుళ్ళ వాపులు అనేవి ఉంటాయి. క్లీనింగ్ ఎప్పుడైతే చేస్తామో చిగుళ్ళంతా నార్మల్గా హీల్ అవ్వడానికి, మీకు చక్కగా హీల్ అయిపోవడానికి హెల్ప్ అవుతుంది. సో చిగుళ్ళ హెల్త్కి క్లీనింగ్ అనేది చాలా మంచి ప్రొసీజర్. మీరు క్లీనింగ్ చేయించుకోవడం వల్ల పుచ్చుపళ్ళు రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, చిగుళ్ళ డిసీజ్ అనేది స్టార్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళు దాన్ని కంట్రోల్లో పెట్టుకొని మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఎటువంటి డెంటల్ డిసీజెస్ అయినా స్టార్ట్ అయ్యేది డిపాజిట్స్ నుంచి. డిపాజిట్స్ అంటే గార పాచి పంట మీద ఫామ్ అయ్యి ఎక్కువ రోజులు మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల వాటి నుంచి మీకు పుచ్చుపళ్ళు కానీ లేదా చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ కానీ వస్తాయి. సో క్లీనింగ్ అనేది కంపల్సరీ ప్రొసీజర్. ఏ వయసు వాళ్ళైనా సరే, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఏ వయసు వాళ్ళైనా సరే క్లీన్ చేయించుకోవడం కంపల్సరీ. అది మీరు 4 నెలల నుంచి 1 ఇయర్ వరకు, 4 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి లేదా 1 ఇయర్కు ఒకసారి, అది అకార్డింగ్ టు ఇండివిజువల్ డాక్టర్ చూసి మీకు అడ్వైస్ చేస్తారు. ఇది ఫాలో అయ్యే వాళ్ళకి ఓరల్ హెల్త్ ఎప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు రావు వాళ్ళకి. చక్కగా ఓరల్ హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే క్లీనింగ్ గురించి మీరు కమెంట్ సెక్షన్లో అడగొచ్చు నన్ను. ఐ బి వెరీ హ్యాపీ టు ఆన్సర్ యూ. థ్యాంక్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఆర్ వీడియో. థ్యాంక్ యూ.